వ్యాస రచనలో వెలకోవలు అనే పాటలు చెప్పడానికి వచ్చిన భక్త, సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత, విమర్శకుడు, వీక్షణ పత్రిక సంపాదకులు ఎన్ వేణుగోపాల్ గారిని వేదిక ఆహ్వానిస్తున్నా. వ్యాసరచనలోని మెళకువల గురించి, వ్యాసరచనలో సాధారణంగా దొరికే పొరపాట్ల గురించి ఎట్లా చెప్పాలి, వాళ్ళను ఈ సెమిస్టర్ అయిపోయేటప్పటికీ వ్యాసరచయితలుగా తీర్చిదిద్దడం ఎట్లా, వాళ్లకు వ్యాసరచనలో కనీసం అభిరుచి కల్పించడం ఎట్లా, ఇది మాత్రమే నేను వాళ్ళ మాట్లాడడానికి తెలుసుకున్న అంశం. చాలా విస్తారమైన అంశం ఇది. కొన్ని గంటలు మాట్లాడినా తరగదు, ఎందుకంటే ఉదాహరణలు ఇస్తూ పోతే ఒక ఇవాళ పత్రిక తీసుకుంటే, ఇవాళ పత్రికలు తీసుకుంటే ఎన్నో వ్యాసాలు ఉంటాయి. ఆ వ్యాసాలు ఒక్కొక్క వ్యాసం తీసుకొని ఏ పొరపాట్లు జరిగాయి, ఎట్లా జరిగి ఉంటే, ఎట్లా రాసి ఉంటే బాగుండేది, చాలా వివరంగా రాయొచ్చు, వివరంగా మాట్లాడవచ్చు. అంత సమయం మనకు లేదు. నాకు ఇవ్వబడిన సమయం 45-50 నిమిషాలు, అంటే మీరు పీరియడ్ చెప్పేంత. ఆ 50 నిమిషాల లోపల వ్యాస రచనలోని ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయాలు, విద్యార్థులకు తెలుపవలసిన విషయాలు ఏమిటి అనేది చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి అసలు వ్యాస ప్రక్రియ పట్ల విద్యార్థుల ఆసక్తి ఆలోచించాలి. వాళ్ళు వ్యాసాలు చదువుతూ ఉన్నారేమో తెలియదు, వ్యాసాలు చదువుతారు. పరీక్షల్లోనైతే కనీసం ఎస్సే క్వశ్చన్స్ ఉంటాయి, వాటిల్లో వ్యాసమే రాయవలసింది. అంటే తప్పకుండా ప్రతి విద్యార్థి జీవిత కాలంలో పరీక్షల్లోనైనా 3-4 సంవత్సరానికి 3-4 వ్యాసాలు రాస్తారు, రాయక తప్పదు. ఎట్లా రాస్తున్నారండి? అసలు వ్యాస ప్రక్రియ అవసరం గురించి వాళ్ళు ఏమైనా నేర్చుకుంటున్నారా? వ్యాస ప్రక్రియ ప్రాధాన్యత ఏమిటి అది ఒకసారి మనం ఆలోచిస్తే, కవిత్వం గురించి, కథ గురించి, నవల గురించి, నాటకం గురించి మనకు విస్తారమైన పరిశోధనలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు వచ్చాయి. వ్యాసం గురించి నేను చదువుకున్న రోజుల్లో అయితే అసలు వ్యాస రచన ఒక ప్రక్రియగా నేర్పడం లేని లేదు. వ్యాస రచన పోటీలు ఉండేవి సంవత్సరానికి ఒకసారి. ఆ వ్యాస రచన పోటీల్లో మన అభిరుచి కొద్దీ పాల్గొనవలసిందే తప్ప ఎట్లా రాయాలి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చదివి నేర్చుకోవలసిందే, అంటే సొంతంగా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు విద్యార్థులకు అటువంటి ఒక అవకాశం దొరకడం, నేర్చుకునే అవకాశం దొరకడం, నేర్పే అవకాశం మీకు దొరకడం చాలా అద్భుతమైన విషయం అని అనుకుంటున్నాను. తెలుగు అకాడమీ పుస్తకం ఇప్పుడే చూశాను నేను, ఆ సెమిస్టర్లో వాళ్ళు చాలా వివరంగానే రాశారు. అయితే దానికి అదనంగా కూడా చేర్చవలసి ఉన్నాయి. తెలుగులో వ్యాసాలు మీరు ఒకసారి ఆలోచించి చూస్తే, కవిత్వాలు బహుశా రోజుకు తెలుగులో కవితలు ఒక 15-20-50 వస్తాయో, అంతకన్నా కూడా. కథలు 1-2 సంవత్సరానికి 300 కథలు వస్తాయని అంటున్నారు, అంటే రోజుకు 1 కూడా కథలు రావడం లేదు. నవలలు అయితే సంవత్సరానికి 6-10 కన్నా ఎక్కువ రావడం లేదు. కానీ వ్యాసాలు ఒకసారి ఆలోచించి చూడండి. ఒక దినపత్రిక తీసుకుంటే సంపాదకీయం పేజీలో 4 వ్యాసాలు, క్రీడా పేజీలో, మహిళా పేజీలో, సాహిత్య పేజీలో ఇటువంటి వ్యాసాలన్నీ కూడా వెళితే ఒక లెక్క. 2015-16లో మేము ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం లెక్క వేసేటప్పుడు ప్రతిరోజు తెలుగులో 300 వ్యాసాలు వస్తుంది. ప్రతిరోజు అంటే సంవత్సరానికి బహుశా 100,000 వ్యాసాలు వస్తున్నాయి. ఇంత విస్తారమైన ప్రక్రియ, ప్రతి ఒక్కళ్ళు చదివే ప్రక్రియ, ప్రతి విషయం మీద వ్యాసం. మీకు ఇప్పుడు ఆరోగ్యం మీద వ్యాసం ఉంటుంది, క్రీడ మీద వ్యాసం ఉంటుంది, శాస్త్రం మీద వ్యాసం ఉంటుంది, సాహిత్యం మీద వ్యాసం ఉంటుంది, సినిమా మీద వ్యాసం ఉంటుంది, ప్రతి విషయం మీద వ్యాసమే ఉంది. అది పెద్ద పూర్తి స్థాయి వ్యాసమా, లేక ఒక 10 లైన్లు 15 లైన్లు 20 లైన్లు క్లుప్త వ్యాసమా, వాటి సంగతి తర్వాత వద్దాం. కానీ వ్యాసంలో తప్ప ఇతరంగా చెప్పలేని, ఒకప్పుడు మన ప్రాచీన సంప్రదాయం గణితం కూడా పద్యాల్లో చెప్పారు, కానీ ఇవాళ అట్లా పద్యాల్లో చెప్పడం లేదు. ఏదైనా ఒక విషయం చెప్పాలి, వ్యక్తీకరణ జరగాలంటే అది వ్యాసంలోకి వస్తుంది. ఉద్వేగం చెప్పాలంటే అది కవిత్వంలోకి పోవచ్చు, కథలోకి పోవచ్చు, నవల్లోకి పోవచ్చు. విషయం చెప్పాలంటే మాత్రం తను ఒక మాట అన్నాడు, బౌద్ధిక కృషి, హృదయగత కృషి కాదు, ఉద్వేగమైన కృషి కాదు, బౌద్ధిక కృషి అంతా కూడా వ్యాసంలోనే జరుగుతుంది. చాలా గంభీరమైన జటిలమైన ఉదాహరణ ఇవాళ అదాని ఉదంతం ఉన్నది. చాలా జటిలమైన విషయం, స్టాక్ మార్కెట్ ఎట్లా నడుస్తాయి చాలామందికి తెలియదు. స్టాక్ మార్కెట్లో ఈ
రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అనేది ఏమిటి, అది ఎందుకు జరిగింది, జరగలేదు, చాలా జటిలమైన విషయం, అర్థశాస్త్రం చదువుకుంటే తప్ప తెలిసే విషయం కాదు. అక్కడి నుంచి ప్రారంభించి అతి మామూలు విషయాల్లో మళ్ళీ ఒకసారి సమాజం అంతా దగ్గు పడిశం గొంతు నొప్పి వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అని ఉపయాసం. అంటే అత్యంత గంభీరమైన జటిలమైన విషయం దగ్గర నుంచి అతి సాధారణమైన అందరికీ తెలిసిన విషయం దాకా విస్తారమైన కృషి వ్యాసంలో జరుగుతుంది, వ్యాస ప్రక్రియలో జరుగుతుంది. ఇంత విస్తృతంగా ఉన్నప్పటికీ, ఇన్ని వందల వేల వ్యాసాలు వస్తూ ఉన్నప్పటికీ, మనం చదువుతూ ఉన్నప్పటికీ ఇవి నేర్చుకునే మార్గాలు. ఇది ఎట్లా రాయాలి? అవసరం కొద్దీ అందరము రాస్తున్నాం, అవసరం కొద్దీ బయట వాళ్ళు రాసేవాళ్ళు కూడా రోజు దినపత్రికలు వచ్చే వ్యాసాలు కూడా వాళ్ళు అవసరం కొద్దీ రాస్తున్నారు, లేదా వాళ్ళు ఈ విషయం మీద మేము మాట్లాడాల్సి ఉంది అని అనుకున్న విషయాల మీద రాస్తున్నారు. కానీ ఇది ఎందుకు ఇట్లా రాశారు, ఇట్లా కాకుండా మరొక రకంగా రాయొచ్చా, ఇది ఇట్లా రాసినందువల్ల ప్రజలకు చేరుతుందా, పాఠకులకు చేరుతుందా, చేరడం లేదా, ఇంకే రకమైన వ్యక్తీకరణలో ఇది పాఠకులకు చేరేది, ఇటువంటి కసరత్తు జరగదు. వ్యాస రచనా ప్రక్రియ మీద దాన్ని నేర్చుకునే మార్గాలు కానీ, మెరుగుపరుచుకునే మార్గాలు కానీ, సమీక్షలు కానీ, ఒక వ్యాసం మీద మీరు సాధారణంగా చూస్తారు ఖండన మండలాలు జరుగుతాయి, వాద వివాదాలు జరుగుతాయి, ఆ వ్యాసంలోని వస్తువు మీద జరుగుతుంది తప్ప వ్యాస ప్రక్రియలో ఉపయోగించిన రూపపరమైన శిల్పపరమైన విషయాల మీద చర్చ జరుగుతుంది. ఈ పదం ఎందుకు వాడారు, ఈ పదం వాడడం వల్ల మీ అర్థం అపార్థానికి దారితీసింది అనే చర్చ ఇంతవరకు జరగలేదు. ఈ వస్తువు మీద వాళ్ళు పూర్తిగా ఖండించేవాళ్ళు ఇంతకుముందే తను చెప్పాడు, భిన్న భావజాలం ఉంటాయి, ఒక వ్యాస రచయిత భావజాలంతో మనం ఏకీభవించకపోవచ్చు, వెంటనే ఆ భావజాలం మీద విమర్శ వస్తుంది తప్ప నీ భావజాలం ఏమైనప్పటికీ నువ్వు చెప్పిన పద్ధతి, నీ రూపం, నీ శిల్పం సక్రమంగా లేదు అనే చర్చ వ్యాస ప్రక్రియ మీద మాత్రం జరగడం లేదు. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి అసలు తెలుగులో వ్యాస రచన ప్రక్రియ ఇట్లా ఉండడానికి ఏమిటి కారణమై ఉంటుంది, ఎందుకు వ్యాస రచన మీద, వ్యాస రచన ప్రక్రియను నేర్పడం మీద, దాన్ని అభివృద్ధి చెందించడం మీద, దాన్ని సవరించడం మీద ఎందుకు శ్రద్ధ పెట్టలేకపోయాము అంటే, నాకు తోచే ఒక కారణం, వ్యాస రచన చాలా కొత్త ప్రక్రియ మన తెలుగు సమాజానికి. 1850లకు ముందు వ్యాసం అనే ప్రక్రియ లేదు, కథ అనే ప్రక్రియ లేదు, నవల అనే ప్రక్రియ లేదు, అవి కూడా మనకు బయట నుంచే వచ్చాయి, కానీ కనీసం కథలు కావ్య రూపంలో ఉన్నాయి, నవలలలో ఏమి చెప్తామో అది కావ్యాల్లో వచ్చింది. వ్యాసంలో చెప్పేది, వ్యాసం అంటే ఒక వచన ప్రక్రియ, వచనం కావ్యాలలో పద్యాలలో మధ్య చేర్పుగా తప్ప పూర్తి స్థాయి వచనం అనేది 1800 పరిశోధనల ప్రకారం 1862లో స్వామినేని ముద్దు నరసింహ రాసిన హితసూచని మొదటి వచన సాహిత్య ప్రక్రియ అని చెప్పుకుంటున్నాం. లేదా ఇంకా కొంచెం తవ్వకాలు జరిగితే ఇంకో 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళవచ్చు, కానీ అంతకన్నా వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. అందువల్ల ఇది కొత్తది కావడం వల్ల, ఇది మనకు తెలియని ప్రక్రియ కావడం వల్ల, ఇది 14-15వ శతాబ్దంలో ఇంగ్లీష్ సాహిత్యంలో లేదా ఫ్రెంచ్ జర్మన్ సాహిత్యాల్లో పుట్టి అక్కడి నుంచి అభివృద్ధి చెందుతూ వచ్చి, ప్రధానంగా స్పెక్టేటర్ వ్యాసాల గురించి మీరు వింటారు, ఎడిసన్ రాసిన స్పెక్టేటర్ వ్యాసాలు, అవి చూసి ఇక్కడ సాక్షి వ్యాసాలు లాంటివి వచ్చినందువల్ల మనకు వ్యాస ప్రక్రియ గురించి ఒక అవగాహన కలగడం మొదలైంది. ఆ అవగాహన కూడా 1860లో నుంచి ఏం కలగలేదు, 1910ల తర్వాత 20వ శతాబ్దంలోనే తెలుగు వచన సాహిత్యము, తెలుగు వ్యాస ప్రక్రియ అభివృద్ధి చెందే. తొలి వ్యాస రచయితలను మీరు ఒకసారి చూస్తే వాళ్ళు కావ్య భాషను చాలా వరకు వదలలేదు. కావ్య భాషలో ఉండే అలంకారాలను దాదాపు యథాతథంగా వ్యాసంలో తీసుకొచ్చారు. ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం గారి వ్యాసాలు మీరు చూస్తే ఆయన వ్యాసాలు ఇవాళ మనం చదివితే కఠినమైన తెలుగు అనిపిస్తాయి, శాఖాచక్రమణం అనిపిస్తాయి. కనుక అక్కడి నుంచి ప్రారంభించి ఇవాళ మీరు ఒక దినపత్రికలో అటువంటి వ్యాసాలు రాయడానికి అవకాశమే లేదు. అటువంటి వ్యాసం రాస్తే చదివేవాళ్ళు ఉండరు, వేసేవాళ్ళు ఉండరు, సూటిగా సరళంగా నేరుగా చెప్పేదిగా ఉండాలి. కనుక 20వ శతాబ్ది వ్యాస రచన నుంచి మనం నేర్చుకోవలసినవి అంత ఎక్కువ రాలేదు. మంచి గతమున కొంచెం ఏనుయ్య అన్నమాట దానికి వర్తిస్తుంది. మనం ఇది రోజువారీ సమకాలీన జీవితంలో జరిగే అంశాల మీద మన ప్రతిస్పందన వ్యాస రూపంలో వస్తుంది కాబట్టి
ఇది కూడా డైనమిక్గా ఉండాలి. వ్యాస ప్రక్రియ మిగిలిన ప్రక్రియల కన్నా ఎక్కువ డైనమిక్గా ఉండవలసిన అవసరం ఏమంటే, సమాజం మారుతూ ఉంది, మారుతున్న సమాజపు వ్యక్తీకరణగా వ్యాసం ఉండాలి. అందువల్ల వ్యాస ప్రక్రియలో పాత ఉదాహరణలు, పాత ఒక కొరవడి ఉంది, ఒక అనూచానమైన మన సంప్రదాయం ఉంది, ఆ సంప్రదాయంలో రాస్తాము అనుకోవడానికి వీలు లేదు. బహుశా అందువల్ల కూడా మన వ్యాస ప్రక్రియ ప్రతి క్షణము మారుతున్న, ప్రతిరోజు మారుతున్న ఒక ప్రక్రియగా పరిణతి చెందిందా అనడానికి అవకాశం లేదు. ఇది పరిణతి, ఇది వ్యాసం కొడవలపెట్టి కుటుంబరావు గారి వ్యాసాలు చాలా బాగుంటాయి అని చాలామంది అంటారు. సాక్షి వ్యాసాలు ఒకప్పుడు ఒక స్టాండర్డ్గా చెప్పుకునేవాడు, కానీ ఆ తర్వాత కాలంలో వ్యాస ప్రక్రియ చాలా మారుతూ వచ్చింది. ఇవాళ కుటుంబరావు గారి వ్యాసాలు కూడా కుటుంబరావు గారి వ్యాసాలను మించి ఆ తర్వాత బాలగోపాల్ గారి వ్యాసాలు వచ్చి బాలగోపాల్ గారి వ్యాసాలను మించి ఇవాళ మీరు పత్రికల్లో చూస్తూ ఉంటే చాలామంది అనేక విషయాలు, ఒక విషయం అని కాదు, మీరు ఎక్కువ సాహిత్య అభిరుచి ఉన్నవాళ్ళు కావచ్చు, సాహిత్య వ్యాసాలు చదువుతారు కావచ్చు, కానీ రాజకీయ వ్యాసాలు, ఆర్థిక వ్యాసాలు, సాంస్కృతిక రంగపు వ్యాసాలు, ఇతర అనేక రంగాల వ్యాసాలు చూస్తే ఎప్పటికప్పుడు అవి పరిణతి చెందుతూ వస్తున్నాయి. కనుక ఇది వ్యాస ప్రక్రియ, ఇది స్టాండర్డ్ వ్యాస ప్రక్రియ. ఎట్లాగైతే కవిత్వంలో ఇది కవిత్వం అని చెప్పలేము, వచ్చిన దాన్ని మనం వివరించడమే తప్ప దానికి ఒక విధి నిషేధాలు పెట్టలేము, వ్యాసానికి కూడా అంతే. అయినప్పటికీ అది ఒక సాహిత్య ప్రక్రియ కాబట్టి దానికి పరిధి ఏమిటి, పరిమితి ఏమిటి అని నిర్ణయించాలి. విధి నిషేధాలు లేకపోవచ్చు, కొన్ని విధి నిషేధాలు కూడా అవసరమైతే పెట్టుకోవచ్చు, కానీ అసలు వ్యాస పరిధి ఏమిటి, వ్యాస పరిమితి ఏమిటి, వ్యాసం ఎందుకు రాయాలి, ఎట్లా రాయాలి, ఇవి తప్పనిసరిగా చెప్పవలసిన విషయాలు. ఇవి చెప్పే క్రమంలోనే మన సంప్రదాయంలో చాలా పెద్దలు రాసిన వ్యాసకర్తలుగా పేరు పొందిన వాడు, మీరు అందరికీ తెలుసు జీవి సుబ్రహ్మణ్యం గారి వ్యాసాలు చాలా ఒక 1000 పేజీలతో వచ్చింది, విపరీతంగా వ్యాసాలు రాశారు. కానీ ఇవాళ జీవి సుబ్రహ్మణ్యం గారు రాసిన ఒక 30-40 ఏళ్ల తర్వాత చూస్తున్నాం. రామకోటి శాస్త్రి గారి వ్యాసాలు ఒక ఆయన చనిపోయిన తర్వాత విజ్ఞాన గారు వేయడం ప్రారంభించారు, 20 పుస్తకాలు వేశారు. చేకూరు రామారావు గారి వ్యాసాలు ఇటీవల వచ్చాయి, 3000 పేజీలు. ఇంత ప్రఖ్యాతమైన సాహిత్య విమర్శకులు, ప్రఖ్యాతమైన వ్యాసకర్తలు మనకున్నారు, కానీ దురదృష్టవశాత్తు చాలా క్షమించాలి పెద్దలను అంటున్నందుకు, వాళ్ళ వ్యాసాలలో కూడా మీరు వాళ్ళు చదివితే అన్వయ లోపాలు, భాషా ప్రయోగాలలో లోపాలు, వ్యాస వాక్య నిర్మాణంలో లోపాలు, పరిచ్ఛేద సమస్య ఉన్నాయి. కనుక వ్యాస ప్రక్రియ లోతుపాతులు తెలుసుకోవడం ఒక అత్యవసరమైన పని, అది విద్యార్థులకు చెప్పడం మరింత క్లిష్టమైన అవసరమైన పని. వ్యాస రచన మీరు మొట్టమొదటి విద్యార్థులను పురికొల్పాలి. వ్యాస రచన దానికి ఏమి ప్రేరణలు ఉండే అవకాశం ఉంది అక్కడ ప్రారంభించాలి. ప్రతి మనిషికి నిత్య జీవితంలో అనేక ఘటనలతో సంబంధం వస్తుంది, అనేక పరిణామాలతో సంబంధం వస్తుంది, అనేక మంది వ్యక్తులతో సంబంధం వస్తుంది. ఈ సంబంధాల నుంచి వ్యాసం రాయొచ్చునా, ఒక 8-10 ప్రేరణ ఉండగల ప్రేరణ ఉండగల అవకాశాలు మేము ఐడెంటిఫై చేసాం. ఒక జరిగిన సంఘటన ఉంటుంది, జరిగిన సంఘటనను వివరించండి, అది ఒక వ్యాసం ఉంటుంది. మీ జీవితంలో జరిగిన సంఘటన, మీరు కళ్ళ ముందర చూసిన సంఘటన, లేదా మీరు విన్న సంఘటన, జరిగిన సంఘటన, విన్న విషయం, లేదా వదంతి, ఒక పుకారు వ్యాపిస్తుంది. ఈ పుకారులో వాస్తవాలు ఎంత, ఈ పుకారు సంభవనీయమైనా కాదా, విశ్వసనీయమైనా కాదా, దాన్ని ఎవరైనా ఒక వ్యాసం రాయొచ్చు. అంటే వదంతి లాంటిది ఒక చిన్న విషయం కూడా చాలాసార్లు మీరు వినుంటారు, వినాయకుడు పాలు తాగాడు, వినాయకుడు విగ్రహం పాలు తాగింది అని ఒక వదంతి. దీని మీద వ్యాసం రాయొచ్చు, దీని మీద మీరు హేతుపూర్వకమైన వ్యాసం రాయొచ్చు, లేదా ఆస్తిక దృష్టి నుంచి వినాయకుడికి ఎంత మహిమ ఉంది అని కూడా రాయొచ్చు. కానీ ఒక వ్యాసం దాని నుంచి కూడా, ఒక వదంతి నుంచి కూడా తయారవుతుంది. ప్రకటనలు ఉంటాయి, రాజకీయ ప్రకటనల దగ్గర నుంచి సినిమా ప్రకటనల దగ్గర నుంచి వ్యాపార ప్రకటనల దాకా. వీటిలో ఏదైనా మీరు వాళ్ళ పత్రిక తెలిస్తే ఒక వ్యాపార ప్రకటన ఉంటుంది. ఈ వ్యాపార ప్రకటన వాస్తవం అవునా కాదా, మీ అనుభవంలో ఆ వస్తువు వాడితే, ఆ సరుకు వాడితే అది జరిగిందా లేదా, అది ఒక వ్యాసం అవుతుంది. ఒక నిజానికి అటు నుంచి అంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పుడు వ్యక్తిగత అనుభవం నుంచి ఒక ఖండన. అంటే వ్యాసాన్ని ఎన్ని రకాలుగా, ఎన్ని రూపాల్లో రాయొచ్చును,
క్రమ పరిణామాలు ఉంటాయి. ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఒక ఘటన మాత్రమే. ఘటన మాత్రమే కాకుండా ఒక 10 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి జరుగుతున్న పరిణామాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇవాళ కవితం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంట్రాగేట్ చేస్తుంది. ఇవాళ చేసిన ఇంట్రాగేషన్ ఒక ఘటన, నిన్న జరిగిన ఇంట్రాగేషన్ ఒక ఘటన, ఇప్పుడు 11 ఇంటికి రమ్మన్నారు ఇప్పుడు ఒక ఘటన, ఒక 20 రోజులుగా 4 రోజులుగా జరుగుతూ ఉన్నాయి పరిణామాలు. ఈ పరిణామాన్ని కూడా ఒక వ్యాసం రాయొచ్చు, ఈ ఘటన మీద వ్యాసం రాయొచ్చు, ఆ పరిణామం మీద రాయొచ్చు. అట్లాగే వార్తల వెనుక కథలు ఉంటాయి. ఒక వార్త చదువుతాం, పేపర్ లీక్ అయింది, వార్త మాత్రమే, దీని వెనుక కథ ఏమిటి? పేపర్ లీక్ చేయడానికి ఒక ఇద్దరు వ్యక్తులు కారణం అవ్వచ్చు, లేదా వ్యవస్థ కారణం అవ్వచ్చు, భద్రత లోపం అవ్వచ్చు, ఏమైనా అనవచ్చు. దీని వివరణ చేస్తూ పోయారనుకోండి, దాని నుంచి వార్తల వెనుక కథ ఒక వ్యాసం అవుతుంది. అట్లాగే ఒక అభిప్రాయం వింటారు మీరు, దాన్ని మీరు మీ అవగాహన వల్ల, మీ చైతన్యం వల్ల మీకు దాని పట్ల ఒక భిన్న అభిప్రాయం ఉంటుంది, దాన్ని వ్యతిరేకిస్తారు. మీ వ్యతిరేకత చూపెట్టడానికి కూడా చాలా సందర్భాల్లో కవిత్వం రాస్తారు, లేదా వ్యాసం రాసి మీరు ఒక అభిప్రాయం బయట ప్రచారంలో ఉంది, ఆ ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి నా భిన్న అభిప్రాయాన్ని ప్రకటిస్తున్నాను. ఇవి కాకుండా చాలా సులభమైన వ్యాసం, సులభమైన ప్రేరణ అధ్యయనం ఆధారంగా వ్యాసం రాయడం. ఒక పుస్తకం చదువుతారు, పుస్తకం మీద వ్యాసం సమీక్ష అనుకోండి, సమీక్ష అనే పేరు, లేదా దాన్ని పూర్తి సాహిత్య వ్యాసం రూపంలో కావచ్చు. అధ్యయనం ఆధారంగా ఒక పుస్తకం మాత్రమే కాదు, ఒక వార్తల అధ్యయనం కావచ్చు, ఒక పుస్తక అధ్యయనం కావచ్చు, ఒక పరిశోధన అధ్యయనం కావచ్చు, లేదా ఒక సినిమా చూడడం కావచ్చు, ఒక చిత్రకళ చూడడం కావచ్చు, ఇటువంటి అన్నిటి మీద కూడా వ్యాసాలు వచ్చున్నాయి, వ్యాసాలు రాసే అవకాశం. ఇవి కాకుండా మీరే కొన్ని పరికల్పనలు చేస్తారు, కొన్ని ఆలోచనలు చేస్తారు, కొన్ని వాదనలు చేస్తారు, దీని మీద చర్చ కోసం ఒక వ్యాసం రాయొచ్చు, లేదా ఒక కొత్త ప్రతిపాదనను చేయదలుచుకొని తెలుగు సాహిత్యంలో మనం మీ అందరికీ తెలిసిన విషయం ఏం చెప్పాలంటే, నన్నయ్య ఆది కవి అని అంటున్నారు, కానీ నన్నయ్య కన్నా ముందే బ్రాహ్మ నన్నయ్య ఇదిగో ఉంది, అసలు అంతకుముందు మౌఖిక సాహిత్యం ఎప్పటి నుంచో ఉంది, తెలుగు భాష అంతకుముందు ఎప్పుడో పుట్టింది అంటే ఒక ప్రతిపాదనను తీసుకొని ఆ ప్రతిపాదనను వివరణ కూడా రాయొచ్చు. ఇవి ఇన్ని రకాల అవకాశాలు, ఇన్ని రకాల ప్రేరణలు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రేరణ తర్వాత 2వ స్టెప్, ప్రేరణ మీరు విద్యార్థులకు ప్రేరణ గురించి చెప్తారు, ప్రేరణ గురించి చెప్పి కనుక మీ జీవితంలో ప్రతి క్షణము వ్యాసం రాయడానికి ఒక అవకాశం ఉంది, రోజుకు ఒక వ్యాసం వచ్చే అవకాశం ఉంది, వ్యాసం రాయడం అనేది ఏదో బ్రహ్మ విద్య అనుకోకండి, వ్యాసం సహజ సిద్ధమైన మేధా ప్రక్రియ అనే ప్రేరణ మీరు మొదలు కలిగించిన తర్వాత అప్పుడు 2వ దశ పోతాయి. వ్యాసం ఎట్లా రాయాలి మరి? దానికి ఒక స్ట్రక్చర్, ఒక నిర్మాణం ఉండాలి కదా, ఒక 4-5 నిర్మాణ రూపాలు ఇప్పటి వరకు వచ్చిన వ్యాసాల ఆధారంగా మనం తేల్చి చెప్పిన నిర్ధారించిన 5-6 రూపాలు ఉన్నాయి. మొట్టమొదటి రూపం ఒక ప్రారంభం, కొన్ని వాదనలు, ఒక ముగింపు. ఇది చాలా స్టాండర్డ్ ప్రాథమికమైన ప్రామాణికమైన రూపం. ఏ వ్యాసంలో అయినా ఒక ప్రారంభం ఉంటుంది. మళ్ళీ వీటి గురించి ప్రారంభం ఎట్లా చేయాలి, వాదనలు ఎట్లా చేయాలి కూడా మళ్ళీ మాట్లాడుకున్నాం, కానీ ఒక స్ట్రక్చర్ ప్రారంభం, వాదనలు, ముగింపు. ఇంకొక స్ట్రక్చర్, ఇంకొక నిర్మాణ రూపం పరిచయం, దాన్ని పరిచయం చేయడం, ఖండించడం లేదా సమర్థించడం. నేను ఇంతకుముందు చెప్పిన ఉదాహరణలో నుంచి ఏదైనా మీరు తీసుకొని దాన్ని పరిచయం చేస్తారు, వినాయకుడు పాలు తాగుతున్నాడని దేశవ్యాప్తంగా ఒక ప్రచారం ఉంది అని పరిచయం చేస్తారు, చేసి దాన్ని ఖండించడం కానీ సమర్థించడం కానీ 2వది. ఇది ఒక నిర్మాణ రూపం. 3వ నిర్మాణ రూపం ఒక పరిచయం చేస్తారు, దాన్ని వివరిస్తారు, దాని ముగింపుగా ఆలోచనకు ప్రేరణ ఇచ్చి వదిలేస్తారు, మీరే ఏ నిర్ధారణ చేయరు. మొదటి నిర్మాణ రూపంలో మీరే ఒక ముగింపిస్తున్నారు, ఒక నిర్ధారణ ఇస్తున్నారు, ఇది ఇట్లా అవుతుంది, ఇది ఇట్లా అనుకుంటున్నాను అని ముగిస్తారు. 3వ నిర్మాణ రూపం ఆలోచన ప్రేరణ ఇచ్చి, అంటే ఓపెన్ ఎండెడ్ అనే మాట మీరు వినే ఉంటారు, అది ప్రశ్నలు మాత్రం వదిలేసి పాఠకులనే ఆలోచింపజేసేటట్టుగా, పాఠకులే తమ నిర్ధారణను తాము తీసుకునేటట్టుగా మీరే నిర్ధారణ ఇవ్వకుండా చేసే ఒక రూపం. లేదా మనకు తెలుగు సాహిత్య సంప్రదాయంలో
ఎప్పటి నుంచో బహుశా సంస్కృత సాహిత్య సంప్రదాయం నుంచి వచ్చింది, పూర్వపక్షం వాదన నిర్ధారణ. ఒక అవతలి పక్షం ఏముంటుంది అనేది ముందు చెప్తాం. పరిచయం మామూలు పరిచయం కాదు, మన మన పరిచయం కాదు, తటస్థ పరిచయం కాదు, వాళ్ళు ఇచ్చిన పరిచయమే చెప్తాం. చెప్పి ఆ పూర్వపక్షం అంతా రాసి దాన్ని వివరించి దాని మీద వాదన చేసి దాని తర్వాత నిర్ధారణ చేస్తాం. ఇది ఒక నిర్మాణ రూపం. ఇంకొక నిర్మాణ రూపం ముఖ్యంగా తెలుగులో అయితే సిద్ధాంత వ్యాసం అని అంటున్నాము, పిహెచ్డి. దానికి దానికన్నా ఎక్కువ శాస్త్రాల్లో, సాంఘిక శాస్త్రాల్లో కానీ, సామాజిక శాస్త్రాల్లో కానీ, భౌతిక శాస్త్రాల్లో కానీ పరికల్పన హైపోథెసిస్తో ప్రారంభిస్తాను. నేను ఇది ప్రతిపాదిస్తున్నాను అనే ఒక పరికల్పనతో ప్రారంభించి ఆ పరికల్పనకు అనుకూలమైన వాదనలు, వ్యతిరేకమైన వాదనలు అన్నీ చేసి అంతిమంగా ఈ పరికల్పన రుజువైంది లేదా రుజువు కాలేదు అని నిర్ధారణ చేస్తాను. ఇది ఒక వ్యాసం స్ట్రక్చర్. సిద్ధాంత వ్యాసాలు మామూలుగా విజ్ఞాన శాస్త్రాల సిద్ధాంత వ్యాసాలు, సామాజిక శాస్త్రాల సిద్ధాంత వ్యాసాలు అట్లా అవుతాయి. మనకు తెలుగులో కేవలం వివరణాత్మక వ్యాసాలే ఉన్నాయి. ఒక పరికల్పన, ఆ పరికల్పనను సమర్థించడం, వ్యతిరేకించడం అనేది ఇంకా మనం రాలేదు. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్ సాహిత్య విమర్శలో అటువంటిది కూడా ఉంది, మనం అంత దూరం ఇంకా పోలేదు. ఇవి కాకుండా ఇంకొక నిర్మాణ రూపం వ్యంగ్యం. పూర్తిగా వ్యాసం అంతా కూడా వ్యంగ్య రూపంలో సాగు, సాక్షి వ్యాసాలే మళ్ళీ ఉదాహరణ. లేఖ రూపంలో సాగుతుంది, సంభాషణ రూపంలో సాగుతుంది, స్వాగతం రూపంలో సాగుతుంది. ఈ ఐదు ఒక 7-8 రకాల, అవి ఒక రకంగా చూస్తే సాహిత్య ప్రక్రియలు అనిపిస్తాయి, కథన ప్రక్రియలు, కథన శిల్పంలో భాగమైన ప్రక్రియలు అనిపిస్తాయి. కానీ వ్యాసానికి కూడా అటువంటి వాటిని వాడుకొని ఇట్లా భిన్నమైన ప్రణాళికలతో ఈ 5-6 నిర్మాణ రూపాల్లో వ్యాసాలు వస్తూ ఉన్నాయి. వ్యాసాలు ఒక 7-8 రకాల వ్యాసాలు ఉన్నాయి. మనకు వచ్చిన వ్యాసాలన్నింటిని చూస్తే కొన్ని సమాచార వ్యాసాలు, కేవలం సమాచారం ఉండే వ్యాసాలు. మీరు ఆదివారం అనుబంధాల్లో చూస్తే ముఖ్యంగా యాత్ర టూరిజం గురించి, పలానా ఊరు భూటాన్ ఇట్లా ఉంది, సిక్కిం ఇట్లా ఉంది, డార్జిలింగ్ ఇట్లా ఉంది అని కేవలం సమాచారం ఇచ్చే వ్యాసాలు కొన్ని ఉంటాయి. కొంత 2వ భాగం అక్కడి నుంచి కొంచెం ముందు పోతే సమాచార వ్యాసం బహుశా ఎవరైనా రాయొచ్చు, ఎందుకంటే మనకు ఎంతో కొంత సమాచారం తెలిసి ఉంటుంది, ఆ సమాచారాన్ని అక్షరీకరించడమే వ్యాసం. దానికన్నా కొంచెం పైకి పోతే వివరణ, వివరణ రూపమైన వ్యాసాలు 2వ రకమైన వ్యాసాలు. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు పోతే విమర్శ, ఉన్నదాన్ని ఒక ఇవ్వబడిన దాన్ని విమర్శించడం, ఒక దత్తాంశాన్ని విమర్శించడం ఒక వ్యాస ప్రక్రియ. విశ్లేషించడం, దానిలో ఉండే అనేక కోణాలు ఉంటాయి, అనేక స్థాయిలు, అనేక పొరలు. ఒక విషయం దానికదిగా ఒక్కటి మాత్రమే కాదు, అనేక కోణాలు ఉంటాయి. ఒక సామెత ఉన్నది, ప్రతి విషయానికి 3 ముఖాలు ఉన్నాయి, ఒకటి నువ్వు చెప్పేది, ఒకటి నేను చెప్పేది, ఒకటి అసలైనది. కనుక ప్రతిదానికి 3 కోణాలు ఉంటాయి. ఈ 3 కోణాలను విశ్లేషించి ఏది అసలైనది, ఏది ఎందువల్ల అసలైనదని నేను అనుకుంటున్నాను, పాఠకులు కూడా అనుకోకపోవచ్చు. ఇటువంటి విశ్లేషణ వ్యాసాలు కొన్ని ఉంటాయి. చర్చ చేసే వ్యాసం, అది ఏమీ తేల్చకుండా వీళ్ళు ఈ మాట అంటున్నారు, వీళ్ళు ఈ మాట అంటున్నారు, వీళ్ళు ఈ మాట అంటున్నారు అని ఉన్నదన్నీ చర్చ రూపంలో పెట్టడం ఒక వ్యాసం. తమ స్వీయ అనుభవాన్ని లేదా తమకు తెలిసిన అనుభవాన్ని వ్యాస రూపంలో రాయడం ఒక వ్యాసం. జీవిత చరిత్ర లేదా ఆత్మకథ ఒక వ్యాసం. ఒక సూచన, ఒక ఊహ, ఇది పెద్ద వ్యాసంగా మారకపోవచ్చు కానీ కృష్ణశాస్త్రి గారు, భుజంగరాయశర్మ గారు అటువంటి వాళ్ళు వాళ్ళ వ్యాసాలు ఒకసారి చదవాలి. కేవలం ఒక ఊహ తీసుకొని ఆ ఊహ మీద తెలుగు వారింటి పడుచు కుంతి అని భుజంగరాయశర్మ గారు ఒక వ్యాసం రాశారు, అద్భుతమైన వ్యాసం. కేవలం ఊహ, ఏమి దాంట్లో లేదు. అటువంటి సూచనను, ఊహను తీసుకొని కూడా పూర్తి స్థాయి వ్యాసం, 2 పేజీలు, 5 పేజీలు, 10 పేజీలు వ్యాసం కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ముందే చెప్పినట్టు వ్యంగ్యము ప్రతిపాదన కూడా వ్యాసాల రకాలు కొన్ని. ఇవి కాకుండా మరొక పద్ధతిలో వింగడిస్తే, మరొక పద్ధతిలో విభజించి చూస్తే సామయిక వ్యాసాలు ఉన్నాయి. ఆ సమయానికి రాసే వ్యాసాలు, అక్టోబర్2 నాడు గాంధీ గారి మీద వ్యాసం రాస్తారు, నవంబర్14 నాడు నెహ్రూ గారి మీద వ్యాసం రాస్తారు. సమయానికి ఆ సమయానికి పత్రికలు వేసే అవకాశం ఉంది,
తప్పకుండా ఆ దినం. ఉదాహరణ ఇవాళ ప్రపంచ కవితా దినోత్సవం. కవిత్వం అంటే ఏమిటి అని వాళ్ళు వ్యాసం వేస్తే ఏదైనా పత్రికలు వ్యాసం వస్తుంది. కనుక అట్లా సామయిక వ్యాసాలు పిల్లలతో ఇవి ట్రైనింగ్ చేయవచ్చు. పిల్లలకి శిక్షణ ఇచ్చి దాదాపు ప్రతిరోజు ఏదో ఒక ఘటన జరుగుతుంది, ప్రతిరోజు ఏదో ఒక దినోత్సవం అని ఉంటుంది. మీరు ఇవాళ ఈ సమయం ఈ సామయిక వ్యాసాన్ని ఇవాళ ఈ రోజును ఉత్సవం జరుపుకోవడానికి లేదా ఈ రోజును స్మరించుకోవడానికి మీరు 4 లైన్లో 10 లైన్లో 50 లైన్లో ఏం రాస్తారు అని ఒక కసరత్తు లాంటిది అంత చేస్తే మీ విద్యార్థుల్లో అప్పటికప్పుడు ఏ రోజైనా ఆ రోజుకు సంబంధించి వ్యాసాలు తయారు చేయవచ్చు. అది ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా దిద్దుతాము, ఎట్లా సవరిస్తాము తర్వాత చర్చ. కానీ ముందు సామయిక వ్యాసాలు చాలా విరివిగా రాయడానికి, రాయించడానికి, కసరత్తు చేయడానికి ఉపయోగపడేవి. ఇవి కాకుండా పత్రిక వ్యాసాలు ఉన్నాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టు ప్రతి పత్రిక సంపాదకీయం పేజీలోనే 4-5 వ్యాసాలు వేస్తుంది. ఇతర పేజీల్లో కూడా వ్యాసాలు వేస్తుంది. పత్రికలు వ్యాసాల కోసం ఎదురు చూస్తున్నాయి. అన్ని పత్రికలు వాళ్ళు ఒక్కోసారి మీరు చూస్తే ఇంత ప్రమాణాలు లేని వ్యాసం వేశారేమిటి అని కూడా అనిపిస్తుంది. ఎందువల్లంటే అది రోజు ఉండదు వాళ్ళకి, ఆ రోజు ఆ స్పేస్ నింపాలి. అందువల్ల ఏదో ఒకటి వచ్చింది చేస్తారు. మీరు విద్యార్థులను కనుక అట్లా ఒకసారి అచ్చులో వచ్చింది వస్తుంది అంటే విద్యార్థుల్లో కూడా ఆసక్తి ఉంటుంది. మీరు ఈ విషయం మీద రాసి మన పత్రిక పంపించవచ్చు. పత్రిక ముఖ్యంగా సామాజిక వ్యాసాలు అయితే ఆ పత్రిక ఆ రోజు తప్పకుండా వేస్తుంది. స్టాండర్డ్ ఉన్నదా లేదా అని కూడా చూడరు, కాబట్టి మీరు పంపించండి అని ముందు కసరత్తు చేయించండి. మొట్టమొదటి మీరు వాళ్ళను సమగ్రమైన వ్యాసకర్తలుగా తీర్చిదిద్దడం సాధ్యం కాదు. తినగ తినగ మేము అన్నట్టుగా సాధన చేయవలసింది. ఈ సాధనలో మీకున్న అవకాశం ఒక సెమిస్టర్ మాత్రమే. ఈ సెమిస్టర్ లోపల సెమిస్టర్లో ఇతర కవిత్వం గురించి చెప్పాలి, కథ గురించి చెప్పాలి, నవల గురించి చెప్పాలి, అందులో వ్యాసం గురించి చెప్తున్నాను. కాబట్టి మీకు ఇవ్వబడిన సమయం చాలా తక్కువ. ఈ ఇవ్వబడిన సమయాన్ని ఎక్కువ ఉపయోగకరంగా సమర్థంగా వాడుకోవడం ఎట్లా? పిల్లలకు వ్యాసం పట్ల ఆసక్తి కల్పించడం, వ్యాసంలో ఒక సాధన చేసే ప్రేరణ కలిగించడం ఎట్లా? దానికి పత్రికా వ్యాసం ఒక మంచి వేదిక అవుతుంది. వాళ్ళతో రాయించి మా ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలియదు, డిగ్రీ కాలేజ్ ఎట్లా ఉన్నాయో కానీ మా అప్పుడైతే కాలేజ్ మ్యాగజైన్ యాన్యువల్ మ్యాగజైన్లో వ్యాసాలు రాయడానికి పోటీలు పడేది. నేను 2 సంవత్సరాలు ఎడిటర్గా ఉన్నాను, 2 సంవత్సరాలు విద్యార్థులందరూ ఇచ్చినవి వేయలేకపోయాను. కానీ ఇప్పుడు విద్యార్థుల్లో అసలు తెలుగు మీద అంత ఆసక్తి ఉందా, తెలుగులో వ్యాసం రాయడానికి అంత వాళ్లకు సాధన సంపత్తి ఉందా, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ వీళ్ళు మీరు ప్రేరేపిస్తే రాసే అవకాశం ఉంది. వీటి నుంచి కొంచెం ముందుకు పోయి ప్రత్యేక రంగపు వ్యాసాలు ఉంటాయి. అది ఒక అర్థశాస్త్రం కావచ్చు. ఇప్పుడు మీరందరూ డిగ్రీ పిల్లలతో వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళు అర్థశాస్త్రం చదువుకుంటూ ఉంటారు, రాజనీతి శాస్త్రం చదువుకుంటూ ఉంటారు, ప్రభుత్వ పాలనా శాస్త్రం చదువుతూ ఉంటారు, చరిత్ర చదువుతూ ఉంటారు. దాంట్లో ఏదైనా ఒక అంశం తీసుకొని ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో చరిత్ర అతిపెద్ద, ప్రతి ఒక్కరూ చరిత్ర ప్రాపరిపోయారు, ప్రతి ఒక్కరూ చరిత్ర మీద ఏదో ఒకటి రాయ, మా ఊరు చరిత్ర రాస్తాము, మా ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమ చరిత్ర రాస్తాము, మా ప్రాంతంలో 69లో జరిగిన ఉద్యమ చరిత్ర రాస్తాము, ఇటువంటివి ఎన్నో వచ్చాయి. ఇప్పటికి కూడా అటువంటి స్ఫూర్తి ఇంకా మిగిలింది. కనుక ప్రత్యేక రంగపు వ్యాసాలు తీసుకొని మీకు తెలిసిన రంగము, మీకు అభిరుచి ఉన్న రంగం మీదనే ఈ వ్యాసం రాయండి, దానికి ఈ స్ట్రక్చర్లో రాయండి అని కనుక మీరు వాళ్ళని ప్రేరేపించగలిగితే, ప్రోత్సహించగలిగితే తప్పకుండా వ్యాసాలు వస్తాయి. అట్లాగే మరొక వ్యాసపు రకం అధిక్షేప వ్యాసం. ఒక విషయాన్ని వెటకారం చేయడం, వేళాకోళం చేయడం, అధిక్షేపించడం. అధిక్షేపం తెలుగు సాహిత్యంలోనూ అసలు సమాజంలోనూ మనలో చాలామందికి తెలుసు. పక్కన చాలా సన్నిహిత మిత్రులనే మనం అధిక్షేపం చేస్తూ ఉంటాం. అధిక్షేపం ఒక సహజమైన మానవ ప్రవృత్తి. కనుక అధిక్షేప వ్యాసానికి కూడా చాలా ఎక్కువ ఆదరణ ఉంటుంది. ఎవరిని విమర్శిస్తున్నావు, ఎవరిని అధిక్షేపిస్తున్నావు అనే దాన్ని బట్టి, ఎవరి మీద వ్యంగ్యంగా రాస్తున్నావు అనే దాన్ని బట్టి దానికి ఆదరణ చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లలు తప్పకుండా, పిల్లలు వాళ్ళ వయసులో, వాళ్ళు 18-20 ఏళ్ళ వయసులో అధిక్షేపం వాళ్ళకి అలవాటైంది. అధిక్షేపం వ్యాసం రాయండి మీ కాలేజ్ మీద, వాళ్ళు బహుశా ప్రిన్సిపల్ మీద అధిక్షేప వ్యాసం రాయగలరు, లెక్చరర్ల మీద అధిక్షేప వ్యాసం రాయగలరు. మీరు నొచ్చుకోకపోతే మీ మీదనే ఒక వ్యాసం రాయించి దాన్ని దిద్దవచ్చు. నిజానికి ఇది కూడా కసరత్తు చేస్తున్నాం, ఒక ప్రయోగం చేస్తున్నాం అంతే తప్ప దీన్ని బట్టే
అంతిమంగా వీళ్ళ వ్యక్తిత్వం నిర్ణయం పొందుతుంది, వాళ్ళ వ్యక్తిత్వం నిర్ణయం పొందుతుంది కాదు. ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి, ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి అని కనుక మీరు వాళ్ళకి చూపెడితే, వాళ్లకు ఆ వ్యాస రచన ప్రక్రియలో రుచి దొరికితే, ఇవాళ అధిక్షేప వ్యాసం రాసిన వాళ్ళు రేపు మంచి ప్రత్యేక రంగ వ్యాసం కూడా రాయవచ్చు. ఇంకొక చాలా సులభమైన వ్యాస రూపం పుస్తక సమీక్ష. పుస్తకాలు చదవడం బాగా తగ్గిపోయిన మాట నిజమే, కానీ పుస్తక పఠనంలో అధ్యయనంలో రుచి దొరికితే దాన్ని మించి లేదు. ఎందువల్లంటే మనం ఎవరమైనా మన ఒక్క జీవితాన్ని మాత్రమే జీవించగలం. ఒక పుస్తక పాఠకుడు వందలాది వేలాది జీవితాలు జీవించగలం. అది స్పష్టమైన తేడా. మనకు మన అనుభవంలోకి వచ్చే విషయాలు మాత్రమే తెలుస్తాయి. ఒక నవల చదివితే నవలలో ఉన్న 20 పాత్రలు 30 పాత్రల జీవితాలు జీవితానుభవాలు మనకు తెలుస్తాయి. అంటే మన వ్యక్తిత్వం ఉన్నతీకరణ పొందడం అంటారు. వ్యక్తిత్వం ఉన్నతీకరించబడాలంటే తప్పకుండా సాహిత్య పఠనం అవసరం. ఈ సాహిత్య పఠనాన్ని ఊరికనే నా మనసు కోసం, నా ఆహ్లాదం కోసం, నా జ్ఞానం కోసం నేను చదువుతానని కాకుండా, దీన్ని నువ్వు చదివావు, చదవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం దీన్ని పరిచయం చేయి అని ఒక నవలని ఇచ్చి ఆ నవలను చదవండి. ఇప్పుడు పెద్దింటి అశోక్ కుమార్ వచ్చున్నాడు నీ దగ్గర, ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. ఆయన లాంగ్ మార్చ్ రాశాడు తెలంగాణ ఉద్యమం మీద ఒక నవల. లాంగ్ మార్చ్ పిల్లలందరికీ అది అందే, తెలంగాణ బిడ్డలందరికీ అది అందే. మీరు లాంగ్ మార్చ్ చదవండి, లాంగ్ మార్చ్ మీద మీరు ఏమనుకున్నారో మీరు వ్యాసం రాయండి అని వ్యాసం రాయించారు. కొన్ని వందల వ్యాసాలు జనరేట్ అయ్యే అవకాశం ఉంది వాటిని దిద్దడం సంగతి తర్వాత. కానీ ముందు పుస్తక సమీక్ష అనే రూపం ఒకటి పిల్లలకు చాలా సులభంగా వ్యాసం రాయించడానికి ఒక అవకాశం. ఇవి కాకుండా ఇవన్నీ పూర్తి స్థాయి వ్యాసాలు. ఇవి కాకుండా చిన్న స్థాయిలో వ్యాసం అని అనొచ్చునా లేదా అనే చర్చ ఉన్నది వ్యాస ప్రక్రియ నిపుణుల మధ్య. కరపత్రం ఒక వ్యాసం ఉన్నా కదా, కాకపోవచ్చు, కానీ కరపత్రంలో కూడా ఒక పరిచయము, ఒక వాదన, ఒక పిలుపు, చివరికి ఒక పిలుపు, ఒక ముగింపు. అంటే దాని వ్యాసానికి ఒక రూపం అని. అట్లాగే నివేదిక, ఒక ఘటన జరుగుతుంది, ఇవాళ ఉదాహరణకి ఓరియంటేషన్ క్లాసులు జరిగాయి, దీని మీద నివేదిక రాస్తారు, అది కూడా ఒక వ్యాస రూపం. వార్తా వ్యాసం, ఇవాళ వార్తలు వేరు వ్యాసాలు వేరు కాకుండా, అసలు ఇంగ్లీష్లోనైతే న్యూస్ స్టోరీ అనడం సంప్రదాయం అయిపోయింది, అది ఒక కథను ఉన్నారు. వ్యాసం వార్తా వ్యాసం ఉంటుంది, పుట్టి వార్త కాదు. వ్యాస శకలం మీరు ఈనాడు చూస్తే, ఈనాడు ఉమెన్స్ పేజ్ కానీ హెల్త్ పేజ్ కానీ 10 లైన్లు 15 లైన్ల వ్యాస శకలాలు కూడా ఉంటున్నాయి. అంటే అక్కడి నుంచి ప్రారంభించి మీరు అవి రాయడానికి ఎవరినైనా పురికొల్పవచ్చు, ప్రోత్సహించవచ్చు, చాలా సులభంగా రాయగలరు. ఇవన్నీ కసరత్తు చేసే క్రమంలో సమగ్ర వ్యాసం అంటే సర్వ అవయవాలు సంపూర్ణంగా ఉండే ఒక వ్యాసం రాసే స్థితి వస్తుంది. ఇప్పుడు వ్యాసంలో భాగాలేమిటి, ఒక్కొక్క భాగాన్ని చూద్దాం. ఉపోద్ఘాతం పరిచయం అనేది ఒక భాగం, మొదటి భాగం. ప్రధాన భాగం వాదనలు అనేది రెండో భాగం. నిర్ధారణ ముగింపు అనేది మూడో భాగం. వీటిలో ఇవి మూడు ప్రధానమైనవైతే వీటిలో వాక్యాలు ఎట్లా ఉండాలి అనేది ఒక అంశం. పరిచ్ఛేదాలు అంటే పారాగ్రాఫ్లు ఎట్లా ఉండాలి అనేది ఒక అంశం. కొంచెం సీరియస్ వ్యాసం, గంభీరమైన వ్యాసం రాయాలంటే అది ఉటంకింపులు ఉండవచ్చు, మీరు ఎవరో ఒకళ్ళని ఉటంకించవలసి వస్తుంది, కొటేషన్. ఈ ఉటంకింపులు తప్పకుండా వ్యాసంలో ఒక కీలకమైన భాగం. చాలా సందర్భాలలో ఉటంకింపు ఆ వ్యాసానికి బలమిస్తుంది, అంత పెద్దవాళ్ళే అన్నారన్నమాట. దాన్ని నేను వివరిస్తున్నాను, దాని మీద చర్చ చేస్తున్నాను, దాన్ని ఖండిస్తున్నాను, ఏదైనా కావచ్చు, ఉటంకింపు. అట్లాగే సామాజిక తెలుగు వ్యాసాల్లో కూడా ఇటీవల వాడడం ప్రారంభమైంది. ఒకరు తన సిద్ధాంత వ్యాసంలో పట్టికలు వేశారు. పట్టికలు వ్యాసంలో ఒక ముఖ్యమైన భాగం. పట్టికల ద్వారా ఏంటంటే టేబుల్, ఒక పేజ్ అంతా మీరు చెప్పే విషయాన్ని ఒక పట్టిక చెప్పగలరు. పట్టిక దాన్ని ఒక వివరణకు, ఒక వ్యక్తీకరణకు సాంద్ర రూపం. కాబట్టి పట్టికల ద్వారా కూడా ఒక వ్యాసం అంతా మీరు రాస్తూ దాన్ని పట్టిక రూపంలో చెప్పగలిగితే దాన్ని పాఠకులకు ఎక్కువ అందుబాటులోకి తేగలరు. ఉదాహరణ, వ్యాసంలో ఎప్పుడైనా ఉటంకింపులు పట్టికలతో పాటు ఒక విషయం, ఒక ప్రతిపాదన చేస్తారు, సూత్రబద్ధమైన ప్రతిపాదన,
శబ్దానికి ఉదాహరణ ఇవ్వకపోతే ఆ సూత్రం చాలా వరకు అర్థం కాదు. మీరు చిన్నేశ్వరి వ్యాకరణం చదువుకొని ఉంటారు, సూత్రం ఉంటుంది, సూత్రానికి ఉదాహరణ. ఉదాహరణ లేకుండా ఏదైనా సూత్రాలు చెప్తే ఎంత గొప్ప సూత్రాలైనా అర్థం కావు. అర్థం కాని వాళ్ళు కొందరు ఉంటారు, లేదా కొందరికి సూత్రం చెప్తేనే అర్థమైపోవచ్చు, వాళ్ళు మినహాయింది. అట్లాగే వ్యాసాలలో, సీరియస్ వ్యాసాలలో మరొక ముఖ్యమైన భాగం పాద సూచిక, ఫుట్ నోట్స్. మీరు ఒక రెఫరెన్స్ ఇస్తున్నారు, మీరు ఒక భావన రాస్తున్నారు, మీరు ఒక వాదన చేస్తున్నారు. ఈ వాదనకు మూలం ఏమిటి? ఈ వాదన ఇంకా బలోపేతం ఏమి చదివితే అవుతుంది? ఇది పాద సూచిక. తప్పనిసరిగా ప్రతి వ్యాసానికి, అది సీరియస్ వ్యాసం అయితే, మామూలు పత్రికల వ్యాసానికి అయితే అవసరం లేదు, ఉపయుక్త గ్రంథ సూచి, బిబ్లియోగ్రఫీ, ఇది వ్యాసంలో ఒక ముఖ్యమైన అంశం. ఇప్పుడు మనం చెప్పుకున్న వీటిలో వ్యాస ఉపోద్ఘాతం గురించి కొంచెం వివరంగా చూద్దాం. నేను జర్నలిస్టుగా పనిచేసాం, చర్చ చేస్తూ ఉన్నాను. జర్నలిజంలో ఏదైనా ఒక విషయాన్ని తిరగేసిన పిరమిడ్ రూపంలో చెప్పాలి అని, పిరమిడ్ ఎట్లా ఉంటుందో నిదర్శనం త్రిభుజం చెప్తాను. తిరగేసిన పిరమిడ్ అన్నప్పుడు ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, 5 W 1 H అని చెప్తారు ఇంగ్లీష్. ఇవన్నీ మొదటి పారాగ్రాఫ్లోనే, మొదటి వాక్యంలోనే రావాలి. ఎందుకంటే పాఠకులకి ఇంకా కిందికి పోవచ్చునా లేదా, ఇది మా ఆసక్తిని రేకెత్తిస్తుందా లేదా, మాకు ఇది కొనసాగించాలా లేదా అని నిర్ణయించుకోవడం అప్పుడే జరుగుతుంది అనేది ఒక. పాత రోజుల్లో, ఇప్పుడంటే కంప్యూటర్లు వచ్చి పెద్ద పెద్ద ఎంత వార్తలైనా వేసేస్తున్నారు, పేజీల కొద్ది వార్తలు రాస్తున్నారు, కానీ పాత రోజుల్లో ఆ మెషిన్ నేను పేజీ ఇట్లా పెట్టేవాళ్ళు, పేజీని తయారు చేసేవాళ్ళు, పేజీ తయారు చేసేటప్పుడు ఇక్కడికి అయిపోయింది పేజీ కట్ చేయాలి అంటే కత్తెర పట్టుకొని వార్తలు కట్ చేసేవాళ్ళు. ఎక్కడ కట్ చేస్తారో తెలియదు, వాళ్ళు సాధారణంగా నిరక్షరాస్యులు కూడా ఉండేవాళ్ళు. అందువల్ల చివరి వాక్యాల్లో కనుక మీరు ముగింపు రాస్తే, కీలకమైన విషయం చివర రాస్తే అది కట్ అయిపోయే అవకాశం ఉంది. కనుక కీలకమైన విషయం పైనే రాయండి, అందుకని పిరమిడ్ ఇన్వర్ట్ చేయండి అని వ్యాసానికి అది తలపింది. మనం చిట్ట చివరికి ముగింపులోనే మనం నిర్ధారణ చెప్పవచ్చు. ప్రారంభం ఆసక్తికరంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, అంతేగాని విషయం అంతా ప్రారంభంలోనే రాకూడదు, పరిచయంలోనే రాకూడదు. కాబట్టి వార్తా రచనకు వ్యాస రచనకు ఒక ఎదురుపొదురు తేడా ఉంది, పూర్తి భిన్నత్వం ఉంది. కనుక మీరు వ్యాసం రాసేటప్పుడు, వ్యాస రచనకు విద్యార్థులను పురికొల్పేటప్పుడు మొట్టమొదటి ఆలోచించాలి, ఏమి రాస్తున్నారు. వ్యాసానికి ఎప్పుడైనా సంపూర్ణమైన ఆలోచన, ఏ వాదనలు చెప్పదలుచుకున్నాను, ఏ వాదనలు కొనసాగించదలుచుకున్నాను, ఏ వాదనలు ఖండించదలుచుకున్నాను, అంతిమంగా ఏం తెలుసదలుచుకున్నాను, ఒక 5-6 స్టెప్లు వాళ్ళు అనుకోవాలి. ఈ అనుకున్న వాటిని మళ్ళీ అక్షరాల్లో పెట్టాలి. పెట్టేటప్పుడు వాళ్ళ కనుక ఈ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే, ఆలోచనలో స్పష్టత ఉంటే, రాసేటప్పుడు ఏది ప్రారంభంలో పెట్టాలి, ఏది ప్రారంభంలో పెడితే ఆసక్తికరంగా ఉంటుంది, దానికి కొనసాగింపు ఏమిటి, అంతిమంగా ఎక్కడ ముగించాలి అనే ఒక స్పష్టమైన తెలివిడి వాళ్ళకు వస్తుంది. ఆ తెలివిడి లేకుండా వ్యాసం రాస్తే, ఇప్పుడు చాలామంది అక్కడ రాస్తున్నారు కాబట్టి గజిబిజిగా మొదటి పేరాలో చెప్పిన విషయమే మళ్ళీ 3వ పేరాలో వస్తుంది, మళ్ళీ 7వ పేరాలో వస్తుంది. ఎందువల్లంటే ఇవాళ ఈ వేగవంతమైన జీవితంలో హడావిడిగా రాసేస్తున్నారు కాబట్టి చెప్పింది ఒక, దీనికంతా ఒక క్రమబద్ధమైన నిర్మాణం ఉండాలి అని అనుకోవడం లేదు కాబట్టి అటువంటి జరుగుతుంది. కానీ మీరు విద్యార్థులకు చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ కోసం ఇంకొక సులభమైన పద్ధతి ఉంది. ఏ విషయం గురించి వ్యాసం రాయదలుచుకున్నారో అవి ఆలోచించుకునేటప్పుడు దాన్ని సబ్ హెడ్డింగ్లుగా విభజించుకోండి. మీ మొత్తం వ్యాసం ఒక 5 సబ్ హెడ్డింగ్లు లేదా 7 సబ్ హెడ్డింగ్లు, మొదటి సబ్ హెడ్డింగ్లు రాసుకోండి. ఒక్కొక్క సబ్ హెడ్డింగ్కి ఒక 4 లైన్లు 5 లైన్లు వివరణ రాయండి. వ్యాసం పూర్తయిన తర్వాత సబ్ హెడ్డింగ్లు తీసేసినా పర్వాలేదు, వ్యాసం ఫ్లో అవుతుంది, పైనుంచి కింద దాకా ప్రవహిస్తుంది. కనుక ఈ కసరత్తు చేసే క్రమంలో మీరు ఉపోద్ఘాతం ఎట్లా రాయాలి అనేది కనుక చాలా వాళ్ళతో కసరత్తు, 4-5 రకాల ఉపోద్ఘాతాలు ఇవ్వచ్చు. ఒక లేదా ఇప్పటికే అచ్చైన ఒక వ్యాసం తీసుకొని ఆ వ్యాసపు ఉపోద్ఘాతం ఇట్లా ఉంది, ఇట్లా కాకుండా ఇంకో రకంగా ఎట్లా ఉండొచ్చు అని 4-5 రూపాలు రాయొచ్చు. అని మనందరికీ కూడా
పాఠ్యాంతరాల పరిశోధన మనకు అలవాటు. పాఠ్యాంతరాల పరిశోధన ఎట్లా చేస్తాము? ఒక వ్యాస ఉపోద్ఘాతం ఎట్లా ఎన్ని రకాలుగా ఉంది, వ్యాస ముగింపు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఇది కూడా ఒక ఒక ప్రవేశిక. ఆ కనుక ఆ ప్రవేశికను ఎట్లా రాయాలి అని మీరు చెప్పవచ్చు. సరే, ఆ తర్వాత వాదనలు సాగుతాయి. వాదనల తర్వాత అంతిమంగా ఒక ముగింపు దాని నుంచి వస్తుంది. ఇదంతా ఎప్పుడైనా వ్యాసం, మీ అందరికీ తెలుగు పండితులు మీకు నేను చెప్పవలసిన చెప్పదగిన వాళ్ళు, వాక్యం అనే దాంట్లో పదాల పొందిక ఉంటుంది. పదాల పొందిక కనుక అది ఏ భాషకు ఆ భాషకే ఒక సంప్రదాయ నిర్మాణ రూపం, వాక్య నిర్మాణ రూపం. పదాల పొందికలో ఆ సీక్వెన్స్ కనుక మీరు పాటించకపోతే ఆ వాక్యం ఏది అర్థం కాదు. ఒక సీక్వెన్స్ పాటిస్తారు. వాక్యంలో పదాలకు ఎట్లా సీక్వెన్స్ ఉందో, ఒక పారాగ్రాఫ్లో వాక్యాలకు ఎట్లా సీక్వెన్స్ ఉందో, వాక్యాల సీక్వెన్స్ నుంచి పారాగ్రాఫ్ల సీక్వెన్స్ ఎట్లా వచ్చిందో, వ్యాసం మొత్తానికి ఒక సీక్వెన్స్ ఉంది. ఇదంతా ఒక తార్కిక కొనసాగింపు, తర్కం ఉండాలి. ఒక వ్యాసంలో అంతర్తర్కం. వ్యాసం ప్రారంభమైన దగ్గర నుంచి 1, 2, 3, 4, 5 ఎట్లాగైతే గణిత శాస్త్రంలో మనం స్టెప్ వైజ్ వేస్తూ పోతాము, ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్కి పోము, తప్పకుండా మధ్యలో ఆ స్టెప్ రావాల్సిందే అని ఉంటుందో, వ్యాసం కూడా ఒక రకమైన గణిత సమీకరణం. గణిత సమీకరణంలాగా, తర్కంలాగా మనం కనుక ఆలోచిస్తే దాన్ని సులభంగా వ్యాస నిర్మాణాన్ని పిల్లలకు చెప్పొచ్చు, మనం దాన్ని సాధన చేయవచ్చు. అయితే వ్యాసాలలో సాధారణంగా దొరలే తప్పులేదు. ఇది పిల్లలైనా చేయొచ్చు, నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా పెద్దలు కూడా చేశారు, మనందరం కూడా చేస్తారు, బహుశా నా వ్యాసాలలో కూడా. మళ్ళీ నేను చదువుకుంటే నాకే తెలుస్తాయి. నేను ఒక హడావుడిగా, మేము ఇప్పుడు నిజానికి ఇవాళ వీక్షణం ప్రెస్కు పంపించవలసిన రోజు, నేను అందుకని రానని కూడా అన్నాను, రాలేనని కూడా అన్నాను. ఈ గంట గంటన్నర మీకు ఇచ్చాను కాబట్టి నేను వీక్షణం ప్రెస్కు పంపించే వ్యాసాలను చూడడంలో ఒక గంట గంటన్నర తగ్గుతుంది, ఆ హడావిడిలో చూడడంలో పొరపాటు పడుతుంది. కనుక వచ్చే సంచికలో కొన్ని వ్యాసాల్లో పొరపాటు జరగవచ్చు. వ్యాసాల్లో పొరపాటు జరగడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. మనకు అది నిర్మాణ రూపం తెలియకపోవడం ఒకటైతే, మన సమయం లేకపోవడం కావచ్చు, ఆ టైంకి మన స్థితి కావచ్చు, అనేక కారణాలు ఉన్నాయి. కానీ మనం ఒకసారి ఇంగ్లీష్లోనైతే కామన్ ఎర్రర్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అనే ఒక పుస్తకాలు తెస్తారు, పరిచయం చేస్తారు. తెలుగులో మనకు అటువంటివి చాలా చాలా తక్కువ, రాశారు ఒకళ్ళిద్దరు కానీ చాలా చాలా తక్కువ. మనం ఇవి కనుక ఒకసారి క్రోడీకరించుకుంటే వచ్చే వ్యాసాలను చూసేటప్పుడు, లేదా పిల్లలు రాసిన వ్యాసాలను దిద్దేటప్పుడు వీటిలో ఏమన్నా వచ్చినాయా, వీటిని ఎట్లా సవరించవచ్చు అని చూడవచ్చు. మొట్టమొదటిది అస్పష్ట ఆలోచన. వ్యాసంలో వ్యాసం ఎప్పుడు, వ్యాస నిర్మాణం ఎప్పుడు పకడ్బందీగా ఉండదంటే వ్యాస రచయితకు అస్పష్టమైన ఆలోచన, లేదా ఆ ఆలోచనలో స్పష్టత లేనప్పుడు, ఆ ఆలోచనలను స్పష్టమైన తార్కిక క్రమంలో చెప్పే నేర్పు లేనప్పుడు, ఇది మొదటిది. అందువల్ల దాని నుంచి ఏం జరుగుతుందంటే గజిబిజి వాదనలు వస్తాయి. మీరు చాలా వ్యాసంలో చదువుతూ ఉంటారు, వాళ్ళు మొదలు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి ఒక పరస్పర వైరుధ్యం ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమిటి ఇంత గజిబిజిగా రాశారు అని చాలామంది, పేర్లు ఎవరిని చెప్పదలుచుకోలేదు నేను, కానీ చాలామంది వ్యాసాలు మీరు చదివేటప్పుడు మీకే స్ఫురణకు వస్తుంది గజిబిజి వాదనలు. అట్లాగే పదాల వాడకంలో లోపాలు ఉంటాయి. పదాలు మనందరికీ తెలుసు, పర్యాయ పదాలు ఉన్నాయి. ఒక పదానికి 4, 5, 10, 30, 40 పర్యాయ పదాలు ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలో ఆ పదమే ఎందుకు వాడాలి, ఇది ఎవరు నిర్ణయించాలి, అది అందుతుందా లేదా అనేది ఒక గేట్ రాయి. ఏ ఆలోచనతో ఆ పదం వాడుతున్నావు అనేది ఒక గేట్. ఈ రెండు గీట్రాల మధ్య అర్థం చూడాలి. నువ్వు ఒకటి ఆలోచించి దానికి సరిపడిన పదం కాకుండా ఇంకో పదం వాడావు, లేదా నువ్వు వాడిన పదం వల్ల పాఠకులకు ఇంకొక భిన్న అర్థం స్ఫురించిందను, ఇటువంటిది సాధారణంగా ఇది వేరువేరు స్థాయిల్లో ఉంటుంది. ఒకటి అసలు ఆ పద స్వరూపం ఏమిటో తెలియకపోవడం, పదస్వరూపం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మన విద్యా విధానంలోనే ఆ సమస్య వస్తుంది. చాలామంది స్వాంతన అని రాస్తూ ఉన్నారు, సాంత్వన అనే మాట. అటువంటి తప్పులు అనేకం తెలుగు పత్రికలు మీరు తెలిస్తే భాషా స్వరూపం పదస్వరూపం తెలియకుండా
రాసేవాడు, అది ఒక స్థాయి. పదస్వరూపం తెలిసినప్పటికీ పర్యాయ పదాలలో ఒక పదం ఎంపిక సక్రమంగా జరగకపోవడం, లేదా ఎంపిక చేసుకున్న పదానికి భిన్న అర్థాలు భిన్న ఛాయలు ఉండి ఆ భిన్న ఛాయల్లో పాఠకులకు రచయిత ఉద్దేశించిన అర్థం కాకుండా ఇంకో అర్థం స్ఫురించడం, ఈ మూడు రకాలుగా పదాల వాడకంలో లోపాలు వ్యాసాల్లో చాలా వస్తున్నాయి. వాక్య నిర్మాణంలో లోపాలు దీని తర్వాత స్థాయి. వాక్య నిర్మాణంలో లోపాలు రావడానికి మనలో చాలామంది వ్యాసకర్తలు పరాయి భాషలు ముఖ్యంగా ఇంగ్లీష్ ప్రభావంలో ఉన్నారు. ఇంగ్లీష్ వాక్య నిర్మాణ పద్ధతి వేరు, తెలుగు వాక్య నిర్మాణ పద్ధతి వేరు. ఇంగ్లీష్ సింటాక్స్ అలవాటైనందువల్ల మనకు ఇంగ్లీష్ సింటాక్స్లో ఇంగ్లీష్ వాక్య నిర్మాణంలో సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ మూడు నాలుగు వాక్యాలను ఒక కంజక్షన్తో కలిపి వాడే సంప్రదాయం ఉంది. ఒక పేరా మొత్తం ఒకే వాక్యం రాసే సంప్రదాయం ఉంది. తెలుగులో సరళ వాక్యం సింపుల్ సెంటెన్స్ తప్ప మరొకటి లేదు. మరొకటి రాయలేము, రాస్తే అన్వయలోపం జరుగుతుంది, అపార్థం వస్తుంది, మరొక అర్థం వస్తుంది, ఉద్దేశించిన అర్థం రాదు. రాసేటప్పుడు ఇంకొక పెద్ద సమస్య, రచయిత చాలా సాధారణంగా ప్రారంభించిన లింగము వచనము కాలము మూడు చివరి వాక్యానికి వచ్చేసరికి మారిపోతుంది. ఒక లింగంతో ప్రారంభమవుతుంది, ఇంకో లింగంతో ఎండ్ అవుతుంది. ఒక వచనంతో ప్రారంభమవుతుంది, ఏకవచనంతో ప్రారంభమవుతుంది బహువచనంతో, లేదా బహువచనంతో ప్రారంభమవుతుంది ఏకవచనంతో. గతము వర్తమానము భవిష్యత్తు కలిసిపోతాయి. ఇటువంటి వాక్య నిర్మాణ లోపాలు, వీటిని పరిహరించుకోవడానికి అత్యంత సులభమైన పరిష్కారం తెలుగు వాక్య నిర్మాణానికి కట్టుబడి ఉంది. తెలుగు వాక్య నిర్మాణం సులభమైన వాక్య నిర్మాణం. చిన్న వాక్యాలు 5, 6, 7 పదాలకు మించిన వాక్యాలు మనకు లేవు. అవి రాస్తే చాలా సరళంగా సూటిగా అర్థం అవుతాయి. అట్లాగే అన్వయం కుదరని వాక్యాలు ఇందువల్ల వస్తాయి. తీవ్రమైన ఒక పొడవాటి వాక్యాలు రాయడం వల్ల వస్తాయి, అది మార్చేయాలి. ఇంకొక ప్రధానమైన లోపం మన వ్యాసాల్లో ఎక్కువ కనబడేది అనవసరమైన అంశాలు. రచయితలు చాలా విషయాలు తెలిసి ఉంటాయి, ఎవరికైనా మనలో ప్రతి ఒక్కళ్ళకు వందలాది విషయాలు తెలిసి ఉంటాయి. వందలాది విషయాలు ఒక్క వ్యాసంలో రాయడం లేదు. మనం వ్యాసం ఫోకస్ ఏమిటి, నేరో డౌన్ చేయాలి. ఫోకస్ చేసినప్పుడు ఆ ఫోకస్కు సంబంధించిన విషయాలు మాత్రమే దాంట్లో రావాలి తప్ప ఇతరేతర విషయాలన్నీ కూడా మనకు తెలిసిన విషయాలన్నీ చెప్తాము అని దాంట్లో పోతే అప్పుడు అనవసరమైన అంశాలు, అనవసరమైన వాక్యాలు, అనవసరమైన పదాలు దాంట్లో వచ్చి చేరుతాయి. ఇక్కడి నుంచి ఇంకా కొంచెం వాక్యాల నుంచి ముందరిపోదాం. అసలు పారాగ్రాఫ్ అనేది ఎందుకు వచ్చింది? ఇది కూడా మళ్ళీ వచన ప్రక్రియ మనకు కొత్తది కాబట్టి మనకు లేదు. మనకు పాత రోజుల్లో పద్యం, పద్యానికి 4 పాదాలు ఉన్నాయి, అయిపోయింది. కానీ ఇక్కడ ఒక పరిచ్ఛేదం, ఒక పారాగ్రాఫ్ అంటే మామూలుగా ఇంగ్లీష్లో కానీ ఇతర భాషల్లో కానీ అలవాటైన పద్ధతి ఏమంటే ఒక భావనకు ఒక పారాగ్రాఫ్ కేటాయించాలి. భావన మారినప్పుడు, వాదన మారినప్పుడు, ఆలోచన సరళి మారినప్పుడు, ఎందుకంటే ఒక ఆలోచన సరళిని క్రమక్రమంగా చేస్తూ వస్తున్నాం, స్టెప్స్ వైజ్ వస్తూ ఉన్నాం. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ వస్తుంది, ఈ స్టెప్లో ఉన్న సమీకరణం దానిలోనే ఉండాలి. దీనిలో నుంచి సగం తీసి దాంట్లో పెట్టడానికి లేదు. మనందరికీ తెలిసిన ఉదాహరణ రామునితో కపివరుండు లాగానే ఒక పారాగ్రాఫ్ అంటే ఈ పారాగ్రాఫ్లో పోవలసింది తర్వాతి పారాగ్రాఫ్లో రాయడం తప్పు, తర్వాతి పారాగ్రాఫ్లో రాయవలసింది పై పారాగ్రాఫ్లో రాయడం తప్పు. పారాగ్రాఫ్ విభజన అనేది ఎట్లాగైతే కవిత్వంలో వాక్యాంత పదాంత విరామం ఉందా లేదా అని పెద్ద చర్చ జరిగింది, వ్యాసంలో మాత్రం తప్పనిసరిగా ఈ పరిచ్ఛేదాల విభజనలో. అట్లాగే ఉటంకింపులలో లోపాలు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఉటంకింపుల్లో చేయలేదని ఆయన అన్నారు అనే ఒక వాక్యం మీరు చాలాసార్లు చూడండి. చేయలేదుతో ఆయన వాక్యం అంతమైంది, లేదు తర్వాత కొటేషన్ మార్క్స్ ఎండ్ అయి నీ తర్వాత ఉండాలి, చేయలేదని తర్వాత కొటేషన్ మార్క్స్ పెట్టడం చాలామంది. అంటే ఉటంకింపు, ఉటంకిస్తున్న భాగం ఏమిటి, ఉటంకిస్తున్న భాగాన్ని నేను అన్వయిస్తున్న భాగం ఏమిటి, రచయిత అన్వయిస్తున్న భాగం ఏమిటి, వీటి మధ్య తేడా లేకపోతే ఇవి చాలా చిన్న పొరపాట్లు అనిపించవచ్చు. కానీ చిన్న పొరపాట్లే అసలు రచయిత శక్తి మీద అపనమ్మకాన్ని కలిగిస్తాయి.
రచయితకు అని ఇంత చిన్న విషయం తెలియదా అని పాఠకుడు అనుకున్నాడంటే, పాఠకులు అనుకున్నారంటే మీరు ఎంత గొప్ప విషయం చెప్పినా మీరు చేరవలసిన వాళ్ళం, అంటే మీ లక్ష్యమే నెరవేరు. అట్లాగే ఆధారాలు ఇవ్వకుండా రాయడం, ఆధారాలకు ఒక ఆధారం ఇచ్చి ఆ ఆధారానికి పూర్తిగా భిన్నమైన వాదనం, అక్కడ ఇచ్చిందేమో తూర్పు వైపు చూస్తూ ఉంటుంది, పడమటి వైపు రాసి ఆధారం కింద పెడతారు. అట్లాగే అసలు వ్యాసం ఎందుకు రాయాలి అనే లక్ష్యంలోనే స్పష్టత లేకపోవడం. నేను ముందే అన్నట్టు వ్యాసం ఆలోచించుకోవాలి, వ్యాసం రాయడానికన్నా ముందు, అది కాగితం మీద పెట్టడానికన్నా ముందు ఆలోచన ఎక్కువ చేసినప్పుడు లక్ష్యంలో స్పష్టత ఉంటుంది. అక్షర దోషాలకు, వాక్య నిర్మాణ దోషాలకు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి, కానీ అంత సమయం లేదు, వాటిని స్కిప్ చేస్తున్నాను. వ్యాస నిర్మాణంలో తప్పనిసరిగా గుర్తించవలసింది తార్కిక వాదనల పాత్ర ఎక్కువ. ఒక తర్కం, కొన్ని వాదన, ఏ వ్యాసమైనా తీసుకోండి, మీరు వ్యాసాన్ని ఒకసారి మళ్ళీ విభజించి చూడండి, డిసెక్షన్ చేసి చూడండి, చేస్తే ఏమిటి వ్యాసంలో ఫైనల్గా అంతిమంగా ఏం మిగులుతుంది వ్యాసంలో? కొన్ని వాదనలు. ఆ వాదనలతో మీరు ఏకీభవించవచ్చు, వ్యతిరేకించవచ్చు, కానీ వాదనలు ప్రతి వ్యాసంలో ఉంటాయి. ప్రతి వ్యాసంలోనూ తర్కం ఉంటుంది. విషయాన్ని తాము చెప్పదలుచుకున్న విషయాన్ని, రచయిత చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకులకు చేర్చడానికి కొన్ని వాదనల క్రమంలో చెప్తాను. దాంతో ఒక క్రమంలో చెప్పాలి తర్కం. ఏ తర్వాత డి చెప్పి, తర్వాత బి చెప్పి, తర్వాత ఈ చెప్తే తర్కం కుదరదు. కనుక ఇవన్నీ ఒక క్రమంలో, ఒకదాని మీద ఒకటి, ఒక వరుస, ఒక రైలు డబ్బాలాగా రావాలి. రైలు డబ్బాలాగా రావాలి అంటే ముందే అసలు రైలు అనే స్పృహ మనసులో ఉండాలి. ఒక రైలును ఊహించుకున్నప్పుడు ఇక్కడ S1 కోచ్ ఉంటుంది, ఇక్కడ S2 కోచ్ ఉంటుంది, ఇక్కడ S3 కోచ్ ఉంటుందని ఒక ఉదాహరణ తెలుస్తుంది. లేదా మీరు S1 తర్వాత S9 పెట్టి మళ్ళీ S8 పెడితే తప్పనిసరిగా పాఠకులు కన్ఫ్యూజ్ అవుతారు. మీ కన్ఫ్యూజన్కి, మీ గజిబిజికి అది ఒక నిదర్శనంగా కనబడుతుంది. వాదనలను ఈ తార్కిక క్రమంలో వాదనలు పెట్టుకుపోతూ వాటిని బలపరచడానికే పోలికలు, ఉదాహరణలు, చారిత్రక వివరణలు, రెఫరెన్సులు, పాద సూచికలు, ఉటంకింపులు, పట్టికలు అన్నీ కూడా దానికి బలోపేతం చేసేవే తప్ప వాటంతటవి విడిచిపడేవి కావు, ఊరికే పెట్టేవి కావు. కొన్ని వ్యాసాలు చాలా ఎక్కువగా వ్యతిరేక వాదనలను చెప్పి వాటిని లేదా ఊహించి, మీరు కొన్ని వ్యాసాలు చదివింటారు, ఈ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది దీని మీద అని ప్రశ్నలను ముందు ఊహించుకొని ఆ ప్రశ్నలకు జవాబు చెప్తారు. ఇది కూడా మళ్ళీ ఒక క్రమం. ఏ ప్రశ్న వస్తుంది, అత్యంత జటిలమైన ప్రశ్న ముందు వేస్తావా, అత్యంత సులభమైన ప్రశ్న ముందు వేస్తావా? ప్రశ్నలన్నీ ఒక వాడు 7 ప్రశ్నలు వేస్తున్నారు అని చెప్పదలుచుకుంటే ఈ 7 ఏ వరుసలో పెట్టాలి? ఇది కూడా చాలా ఆలోచించవలసిన, దీనికంటే దీనికి ఏది బ్లూ ప్రింట్, ఒక బ్లాక్ అండ్ వైట్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. రచయిత అప్పుడు ఆలోచించే క్రమాన్ని బట్టి, రచయిత ఈ వ్యాసం ద్వారా ఏమి సాధించవలసుకున్నారనే దాన్ని బట్టి అది తేలుతుంది. అంతిమంగా పాఠకులను తన తర్కంతో, తన ఉదాహరణలతో ఒప్పించడం అనేదే లక్ష్యం. అందుకోసం ఈ వ్యాసం, అసలు వ్యాసం రాయడం అనేది ఎందుకు అంటే నిర్ధారణ వైపుగా వాదనలు సాగించడం. నిర్ధారణతో ఏకీభవించిన వాళ్ళు ఉన్నప్పటికీ నిర్ధారణకు రావడానికి ఒక స్టెప్స్ సరిగ్గా ఫాలో అయ్యారు అని అనిపించాలి. ఇది జరగడానికి, ఈ పనులన్నీ చేయడానికి వ్యాస రచయితకి ఏం కావాలి? వ్యాస రచయితకు అవసరమైన భాషా పరికరాలు ఉన్నాయి. అవి నేర్చుకుంటే, అవి నేర్పితే మీరు పిల్లలు, మొట్టమొదటి పద సంపద, విస్తారమైన పద సంపద లేకుండా వ్యాసాలు రాయడం కష్టం. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం పర్యాయ పదాలు, పర్యాయ పదాలు తెలియకపోతే నాకు ఒక్క పదమే తెలుసు అనుకుంటే ఆ పదం అక్కడ పెడితే ఆ పదం అక్కడ అన్వయం కుదరకపోతే అది అపార్థమైతే అది. అందువల్ల వ్యాస రచయితకు తప్పనిసరిగా కావలసింది చాలా తన భాషలో ఉన్న విస్తారమైన పద సంపద అంటే వ్యాస రచయితకు అధ్యయనం చాలా ఎక్కువ. ఎంత అధ్యయనం చేస్తే అంతగా పద సంపద పెరుగుతుంది, ఆ పద సంపద వ్యాస రచనలో ఉపయోగపడుతుంది. రెండోది, వ్యాస రచన ఆకర్షణీయంగా ఉండాలంటే, వ్యాసం ఆకర్షణీయంగా ఉండాలంటే అది ఎంత ఎక్కువ వీలైతే అంతగా స్థానికంగా ఉండాలి.
జాతీయంగా ఉండాలి. అంటే నుడికారాలు, సామెతలు, పలుకుబళ్ళు మీరు దాంట్లో వాడుతూ ఉంటే అవి తప్పనిసరిగా పాఠకులకు కనెక్ట్ అవుతాయి. పాఠకులు ఒక నుడికారాన్ని, ఒక సామెతను, ఒక పలుకుబడిని ఈజీగా ఒక జాతీయాన్ని దగ్గర తీసుకోగలరు. దాని ద్వారా మొత్తం వాక్యంలో దీని తర్వాత మూడో అంశం పద సంపద నుడికారం తర్వాత వాక్య నిర్మాణంలో మెళకువలు నేర్చుకోవాలి. మీరు ఇంగ్లీష్లో అయితే చాలా ఉంది, రెండు మాటల్లో చాలా ఎక్కువ చేయించేవాళ్ళు, తెలుగులో చేయడం లేదు. ఒక వాక్యం రాసి ఈ వాక్యాన్ని ఎన్ని రకాలుగా రాసే అవకాశం ఉంది, ఏ రకం రాస్తే తప్పకుండా ప్రతి వాక్యానికి ఎటువంటి వాక్యమైనా సరే సింపుల్ వాక్యాలు, సరళ వాక్యాలు, మూడు నాలుగు పాఠ్యాంతరాలు ఉండే అవకాశం. ఈ పాఠ్యాంతరాలు ఒకసారి మీరు తయారు చేసిన తర్వాత వీటిలో ఏది ఎక్కువగా అందేటట్టుగా ఉంది, ఎక్కువ ఆకర్షణీయంగా ఉంది, ఎక్కువ ఆకట్టుకునేటట్టు ఉంది. సోమర్సెట్ మామ్ అని ఇంగ్లీష్ నవలలో చెప్తున్నాడు, సాహిత్య విమర్శ కూడా చేశాడు ఆయన మాట అన్నాడు, వాక్యంలో సౌలభ్యం, సరళత్వం కావాలని అందరూ చెప్తారు, అవి మాత్రమే కాదు సంగీతం కూడా ఉంది, యూఫోనియా అన్నాడు ఆయన మాట. అంటే లయ ఉంటుంది. మీరు ఒక వాక్యంలో ఏ పదం తర్వాత ఏ పదం పెడతారు, పదాల కూర్పు ఎట్లా ఉంటుంది, మీరు పాఠ్యాంతరాలు రాసినప్పుడు అది అర్థం అవుతుంది. ఏ వాక్యం పైకి చదివితే లయాత్మకంగా ఉంది. లయాత్మకంగా ఉండడానికి మనం ఏదో పాట రాయడం కోసం కాదు, లయాత్మకంగా ఉంటే అది ఆకర్షణీయంగా ఉంటుంది, అది చదవడానికి ఎక్కువ ఇష్టపడతారు. కనుక వాక్య నిర్మాణంలో ఇటువంటి మెలకువలన్నీ కూడా నేర్చుకోవాలి. ఆ తర్వాత పరిచ్ఛేద విభజన, అది మీ భావాలను బట్టి, వ్యక్తీకరణ శక్తిని బట్టి వస్తుంది. ఇతర భాషా పదాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ భాషా పదాలకు ఎన్ని రకాల కన్నోటేషన్స్ అంటారు, అర్థాలు ఉండే అవకాశం ఉంది. మనం ఉద్దేశించిన అర్థం ఇక్కడ సరిపోతుందా లేదా, అసలు ఆ భాషను మన భాషలో మన లిపిలో రాసినప్పుడు సరిగ్గా రాస్తున్నావా లేదా. మొన్ననే ఆంధ్రజ్యోతిలో రెండు వారాల కింద నా వ్యాసం వచ్చింది, మీరు కొందరైనా చూసి ఉంటారు. ఇతర భాషా పదాలు వాడుతున్నప్పుడు, తెలుగు లిపిలో రాస్తున్నప్పుడు మనం ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో చెప్పడానికి లేదు. ఉదాహరణకు ఎక్కడ ప్రారంభించానంటే నేను ఇంగ్లీషు అని దీర్ఘం రాస్తున్నాము, అది దీర్ఘం కాదు ఇంగ్లీష్. బ్రిటీషు అని రాస్తున్నాము, అది దీర్ఘం కాదు రాస్తుంది. వాళ్ళకేమో ఐదే అచ్చులు ఉన్నాయి, మనకు పన్నెండు అచ్చులు ఉన్నాయి. కనుక మనకు ప్రతిదానికి హ్రస్వము దీర్ఘము ఉంది, వాళ్ళు ఒక వాళ్ళు ఐ రాసిన దగ్గర అది హ్రస్వమా దీర్ఘమా తెలియదు. అటువంటి అప్పుడు ఆ భాషా వ్యవహర్తల ఉచ్చారణ ఏంటి మనం తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికి ఏ డిక్షనరీలోనైనా ఫొనెటిక్స్ ఉంటాయి, ఇప్పుడు ఇంటర్నెట్ మీద ప్రొనౌన్సియేషన్ ఉంది. కనుక ఆ ప్రొనౌన్సియేషన్ తెలుసుకొని ఆ భాషా పదాన్ని ఆ ఉచ్చారణలోనే మనం రాయడం ఇంకొక ముఖ్యమైన అంశం. చిట్ట చివరిది విరామ చిహ్నాలు వాడకం కూడా వ్యాస రచనలో అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే విరామ చిహ్నాలు వాడడం చాలామందికి, విరామ చిహ్నాలు ఎందుకు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒక ఫుల్ స్టాప్ కామా చాలా ఎక్కువ వాడుతున్నాం, కాకుండా ఇతర విరామ చిహ్నాలు కూడా ఉన్నాయి. వీటిని చాలా చాలా అసమర్థంగా తెలియకుండా ఎక్కడి నుంచో చూస్తూ ఉన్నాం కాబట్టి యథావిధిగా వాడుతూ వస్తున్నాం. నాకు సమయం లేదు కానీ ఇప్పించాం, దీని గురించి చాలా చాలా వివరంగా ఒక్క విరామ చిహ్నం గురించి చెప్పాలనుంది, ఒక్క పిట్ట కథ మాత్రం చెప్పి ముగిస్తాను. ఇంగ్లీష్లో ఈట్స్, షూట్స్ అండ్ లీవ్స్ అని విరామ చిహ్నాల వాడకంలో తీసుకోవాల్సిన మెళకువల మీద ఒక పుస్తకం ఉంది. ఒక గొరిల్లా వచ్చి హోటల్లో కూర్చొని ఈట్స్, షూట్స్ అండ్ లీవ్స్, ఈట్స్ తర్వాత కామా పెట్టాడు, అంటే తినింది, షూట్స్ అండ్ లీవ్స్, తిని కాల్పులు జరిపి వెళ్ళిపోయింది అని అర్థం వస్తుంది. కామా తీసేశారు. ఈట్స్, షూట్స్ అండ్ లీవ్స్, మొలకలు ఆకులు తింటుంది. ఇది ఆయన ఒక్క కామాతో ఎంత అర్థం మారిపోయింది అని ప్రారంభించి ఆయన పెద్ద పుస్తకం, తప్పకుండా ఎప్పుడైనా సందర్భం దొరికితే చదవండి ఆ పుస్తకాన్ని. ఆయన 1907లో రష్యాలో సమ్మె చేసిన ప్రెస్ కార్మికులకు అనుకుంటాం,
ఎందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లోపు అని దాని కింద వివరణ ఒకటి రాశారు. అప్పటి వరకు ప్రెస్లో పాత రోజుల్లో కంప్యూటర్ లేదు, అక్షరాలు సీసం అక్షరాలు ఉండేవి, అక్షరాలు తీసి పెట్టేవాడు. వాళ్ళకి అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఎంత అని వాళ్ళ కూలీ రేటు ఉండేది. 1907లో వాళ్ళు ఎందుకు సమ్మె చేశారంటే అక్షరాలకు కూలిస్తున్నారు, స్పేస్లకు కూలి ఇవ్వండి. స్పేస్లకు ఇవ్వకపోతే మీ అక్షరాలు లెక్క పెడుతున్నారు, తెలుగు విభాగం తెలుగు 3 విభాగం 3.5 ఆరు అక్షరాలకు 6 రూపాయలు ఇస్తాము అంటే తెలుగు విభాగం కలిసిపోతుంది, రాముని తోక వివరండి. కాబట్టి విరామ చిహ్నాలు ఎంత ముఖ్యం ఒకసారి తెలుసుకోండి. విరామ చిహ్నాల్లో స్పేస్ ఎక్కడ, కామ ఎక్కడ, ఫుల్ స్టాప్ ఎక్కడ, కోలన్ ఎక్కడ, సెమికోలన్ ఎక్కడ, హైఫెన్ ఎక్కడ, ప్రశ్నార్థక చిహ్నం ఎక్కడ, ఆశ్చర్యార్థక చిహ్నం ఎక్కడ, సింగిల్ కోటేషన్ ఎక్కడ, డబుల్ కోటేషన్ ఎక్కడ, చుక్కలు అసమాపకంగా వాడే చుక్కలు ఎక్కడ, బ్రాకెట్లు ఎక్కడ, చాలా వివరంగా దాని గురించే ఒకసారి మాట్లాడుకుందాం. నా సమయం కూడా అయిపోయింది, ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ వ్యాస రచనకు లేదా వచన ప్రక్రియ రచనలకు వేటికైనా ఒక 2-3 పుస్తకాలు నేను ముందే చెప్పినట్టు వ్యాసానికి తప్పకుండా ఉపయుక్త గ్రంథసూచి ఉండాలి. 3-4 చదవవలసిన పుస్తకాలు ఉన్నాయి, అవి ఒకసారి మీరు చదివితే మీకు ఎప్పుడైనా అవకాశం దొరికితే వాటిని అధ్యయనం చేయడం ద్వారా లేదా వాటిని పిల్లలకు చెప్పడం ద్వారా పిల్లల్లో వ్యాస రచయితలను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారు 1923లో ఆంధ్ర గద్యవాంగ్మయ చరిత్ర అని రాశారు. అది అప్పటి వరకు వచ్చిందంటే 1862 నుంచి 1923 వరకు. అది ఇటీవలి కాలంలో బహుశా 2001లోనూ 2002లోనూ రీప్రింట్ కూడా అయింది, మీకు ఎక్కడైనా లైబ్రరీలో దొరకవచ్చు. కొబ్బూరు వెంకటానంద రాఘవరావు ఆంధ్ర గద్యవాంగ్మయ చరిత్ర. అట్లాగే తెలుగు మహాసభల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తిరుమల రామచంద్ర గారు మరికొందరితో కలిపి తెలుగు వ్యాసము 100 సంవత్సరాలు అని, తెలుగు వ్యాసానికి అప్పటికి 100 సంవత్సరాలు గడిచింది అని 100 సంవత్సరాల చరిత్ర రాశారు. కొలకలూరి ఇనాక్ గారు తన పిహెచ్డి తెలుగు వ్యాస పరిణామం, అది కూడా మళ్ళీ పుస్తకం వేశారు. అది బహుశా 15-20 ఏళ్ల పుస్తకం వచ్చింది, అది చూడవచ్చు. వి చెంచయ్య గారు వ్యాస రచనా శిల్పం అని ఒక 10 ఏళ్ల పుస్తకం రాశారు, చిన్న పుస్తకమే కానీ వ్యాస రచన గురించి చాలా కీలకమైన అంశాలు చెప్పిన పుస్తకం. రాజమౌళి రామచంద్రారెడ్డి గారు అనువాద సమస్యలు అని ప్రధానంగా అనువాదం గురించి చర్చించినప్పటికీ వ్యాస ప్రక్రియలో ఉండే లోపాల గురించి కూడా అక్కడ చర్చ ఉంది, అది కూడా చదవవలసిన పుస్తకమే. అది మాత్రమే కాదు, చేతికి దొరికిన ప్రతి కాగితం చదవాలి. ప్రతి కాగితంలోనూ మంచి వాక్యం ఉండవచ్చు, లోపపూరితమైన వాక్యం ఉండవచ్చు, దిద్దవలసిన వాక్యం ఉండవచ్చు. మీ విద్యార్థులందరూ మీ చేతికి దొరికే కాగితాలు లాంటి వాళ్ళు, వాటిని ఎంత అందంగా రాస్తారో, ఎంత అర్థస్ఫూరకంగా రాస్తారో, ఎంత సక్రమంగా రాస్తారో మీ చేతుల్లో ఉంది. ఓపిక చేస్తున్నాను. అభివృద్ధి చెందిన శిక్షణ కార్యక్రమం వాళ్లకు ఎస్ఏ రేటింగ్ ఒక తప్పనిసరి అంశం ఉంటుంది. ఎస్ఏ రేటింగ్ మాత్రమే కాదు, ఎస్ఏలో భాగమైన ప్రెస్సీ రేటింగ్, అంటే ఒక వ్యాసం తీసుకొని వ్యాసాన్ని 3వ వంతుకు కుదించి అవే విషయాన్ని ఎట్లా చెప్తాను. ఒక కసరత్తు, చాలా అద్భుతమైన కసరత్తు, చాలా పుస్తకాలు ఉన్నాయి, 1-2 అని కాదు. సరే, మామూలుగా అందరికీ తెలుస్తుందే రెనాల్డ్ మార్టిన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ని మనందరం చిన్నప్పుడు చదువుకున్నది. దాంట్లో ఎస్ఏ రైటింగ్ పోర్షన్ చాలా బాగుంది. అట్లాగే లివింగ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ అని పేరు, రచయిత పేరు నాకు గుర్తు రావడం లేదు, లివింగ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ అని పుస్తకం, దాంట్లో ఎస్ఏ రైటింగ్ ఉంది. మెగ్రా హిల్ పబ్లిషర్స్ చూసుంటారు మీరు, మెగ్రా హిల్ పబ్లిషర్స్ వాళ్ళు ఎస్ఏ రైటింగ్ మీద చాలా పెద్ద ఒక 500 పేజీల పుస్తకం వేశారు, అనేక విషయాలు చర్చించారు. అంటే అయితే అవి మనకు చాలా వరకు ఉపయోగపడతాయా లేదా నాకు తెలియదు. తెలుగు వాక్య నిర్మాణానికి ఇంగ్లీష్ వాక్య నిర్మాణానికి ఉన్న తేడా స్థూలంగా ఇచ్చిన సూత్రాలు మనకు ఉపయోగపడతాయి, కానీ సూక్ష్మ స్థాయికి వచ్చినప్పుడు తెలుగు మళ్ళీ మనం తయారు చేసుకోవాలి.